అన్నవాడు చూడన్న పెద్ద రౌడీ అని ఫీల్ అవుతున్నాడు. ఏడబోతే ఆడు నన్ను భయపెట్టిస్తున్నాడు. చాలా ఓవర్ చేస్తున్నాడు అన్నవాడు నన్ను. అవునా తమ్మి? ఇప్పుడు చూడు వాడిని ఎట్లా ఆడుకుంటా నేను. వాని పిలుస్తా ఇప్పుడు, వాని పిలిచి ఎట్లా ఆడుకుంటా చూడు ఇప్పుడు నువ్వు. సరే చూడు అన్న. జర అరే ఇక్కడ రా. ఏమ్రా మా ఓనేం అంటున్నావంట? జాదవ్ హుషారు చేస్తున్నావంట. ఈ ఏరియా తిరిగేది ఉన్నదా లేదా? ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతావురా? తీ 5 లక్షలు తీ. 5 లక్షలు నిఘాల్ పైసలు కావాలి. అలా ఇచ్చిందాకా పోయేది లేదు. ఇక్కడికి గల్లీడురా నువ్వు. నువ్వు పైసలు ఇరా ఫస్ట్. నువ్వు గల్లీడురా. ఇడిచిన నా పైసలు నాకు ఇచ్చాయి. నీకు 5 లక్షలు కావాలి అంతే? ఇచ్చి నాకు ఇడికలు కదలేదు. లేదు ఫోన్ ఇది. ఫోన్ కావాలా? రైట్. ఇచ్చిన నాకు ఇడికలు కదలేదు. లేదు చూడు. హలో అన్న, ఇడా బాబాడు దేడు హుషారు చేస్తున్నాడు. 5 లక్షలు ఇవ్వడానికి నువ్వు 5 నిమిషాలు 5 లక్షలు తీసుకొని దా అన్నావు. ముఖం మీద పడేద్దాం. 5 నిమిషాలలో వస్తున్నావా? దా 5 లక్షలు వాడి ముఖం మీద పడేద్దాం దా. సరే సరే జల్దిరా. ఇవాటు నీకు 5 లక్షలు ఇవ్వాలి. 5 నిమిషాలలో మా అన్న వస్తున్నాడు, నీ ముఖం మీద పడేస్తా తీసుకో. అరే నలిగిరా. ఏమైనా ఎట్లా కనిపిస్తున్నారా నీకు? నా ఫోన్లో సిమ్మే లేదు. నమస్తే అన్న. నమస్తే నమస్తే తమ్మి. ఏమైంది తమ్మి పరిశాలలో నిలబడ్డావు? ఏం చేద్దామన్న, ఉన్నాయన్ని తీసుకుపోయింది. నా పెన్ల మాస్తులు గీస్తులు అన్ని తీసుకుపోయింది. దాని పుట్టింట్లో పోయి కూర్చున్నది, అందుకే పరిశాలలో కూర్చున్నా. నువ్వు చాలా అదృష్టవంతునిరా తమ్మి. నా పెన్లం అయితే నా ఆస్తులు అన్నీ తీసుకున్నది. ఆయన కూడా ఇంకా నా ఇంట్లోనే ఉన్నది. అరే వీడు ఏం రాబాయ్, ఎప్పుడు చూసినా పార్కులు వేస్తా. వీడు ఏం చేస్తాడో ఏమి అర్థం అవుతాయి వీని కథ. ఎప్పుడు పరిశాన్ పరిశాన్ అంటాడు. ఇవాళ ఈయన పరిశాన్ మొత్తం నేను తీసుకుంటున్నాడు. వీని కథ ఏమున్నదో ఇవాళ వీని కథ. ఎప్పుడో పరిశాన్లు ఉన్నావు? ఏం లేదురా, ఊకే నేను నిలబడ్డా. మాడిపోయిన కాయకూలే ఉన్నావు, ఊకే అంటేదరా నాయన. ఊకేనే నిలబడ్రా. ఏం లేదు, ఊకేనే నిలబడ్డా. దానిలో కనబడుతున్నాడు. అవును రా, జర చిన్న పరిశాన్ ఉన్నది. ఏందో చెప్పురా అయ్యా తొందరగా. ఏం లేదురా, ఫోన్లా నెట్ బ్యాలెన్స్ అయిపోయినాయి. నెట్ మొత్తం అయిపోయింది ఫోన్లా. రోజు 2 GB వస్తుంది. ఈ మధ్యాహ్నం వరకు ఏం చేసినావు రా నాయన? వీడియోలు చూసినారా? అమ్మో ఏం వీడియోలు రా? ఎవరికి చెప్పొద్దు మరి. చెప్పండి చెప్పండి. వంటలు నేర్చుకునే వీడియోలు.